అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. ఇవాళ మన వీడియో నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి సార చీరలు, పసుపు కుంకుమలు, అలాగే మేము శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసిన 800 కిలోమీటర్ల ప్రయాణం గురించి మీకు ఈ వీడియోలో వివరంగా వివరిస్తానండి. అలాగే నా సారీ కోసం అమ్మ వాళ్ళు చేసిన పిండి వంటలు, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలియపరుస్తానండి. సంక్రాంతి 4 రోజులు కూడా చాలా ఆనందంగా గడిచిపోయాయండి. ఇంకా తిరిగి మేము హైదరాబాద్కి ప్రయాణమయ్యే సమయం వచ్చేసిందండి. బాధగా అనిపించినా కూడా తప్పదు కదండి, మన లైఫ్ని మనం ముందుకు సాగించుకోవాలి కదా. నేను తీసుకెళ్ళడం కోసం అమ్మ వాళ్ళు సారిగా అరిసెలను చేశారండి. అమ్మ, నేను, చెల్లి, వదిన అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అరిసెల్ని తయారు చేయడం మొదలుపెట్టామండి. ఊర్లో అరిసెలు చేస్తే ఒక ఇంచుమించు ఒక 5 6 కలిసి ఆనందంగా ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా వంటల్ని చేస్తారండి. అందరం కలిసికట్టుగా చేసే ఏ పనైనా సరే అలసట అనేది ఉండకుండా ఆనందంగా సాగిపోతుందండి. అలాగే మేము చేసిన అరిసెలు కూడా మధ్య మధ్యలో ముచ్చట్లు చెప్పుకుంటూ కొన్ని జోక్స్ వేసుకుంటూ అలా ఆనందంగా హాయిగా అరిసెల్ని తయారు చేసామండి. అరిసెలు చాలా బాగా కుదిరాయండి. మా పిల్లలు కూడా అరిసెలను వేస్తుంటేనే మధ్య మధ్యలో వచ్చేసి తినేశారండి. అరిసెలు చేయడం పూర్తయిన వెంటనే నెక్స్ట్ రెసిపీ అండి, రోజ్ కుకీస్. గులాబీ పువ్వులు అంటాం కదా, వీటిని తయారు చేయడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసి ఇవి కూడా చేసామండి. ఈ గులాబీ పువ్వులు అంటే మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఎవ్వరికి ఇవ్వకుండా ఒక్కడే కూర్చొని మరీ తినేస్తాడు, అంత ఇష్టం అన్నమాట. ఇవి కూడా చేశారండి. అమ్మ వాళ్ళు ఎప్పుడు గులాబీ పువ్వులను చేసినా సరే బియ్యపిండితోటనే చేస్తారండి. మైదా ఎక్కువగా కలుపురు, జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు కలుపుతారు అంతేనండి. ఒక కప్పు బియ్యపిండి అయితే 2-3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కలుపుతారు. ఎప్పుడూ కూడా ఎక్కువగా వరిపిండితోటే చేస్తారండి. ఇందులో షుగర్ని కానీ బెల్లం కానీ మన ఇష్టాన్ని బట్టి వేసుకొని తయారు చేసుకోవచ్చండి గులాబీ పువ్వుల్ని. ఇలా గులాబీ పువ్వుల్ని కూడా తయారు చేశారండి. ప్యాకింగ్ అంతా నైటే పూర్తి చేసుకున్నామండి. పొద్దున్నే ఎర్లీ అవర్స్లో హైదరాబాద్కి బయలుదేరడానికి ప్రయాణమయ్యామండి. మొదటిగా అమ్మ పసుపు కుంకుమలు ఇచ్చిందండి. అలాగే మేనత్త, వదినలు అందరూ కూడా నాకు పసుపు కుంకాలని పెట్టి సాగనంపారండి. అందరి ఆశీర్వాదం తీసుకుంటూ మా ప్రయాణాన్ని మొదలుపెట్టామండి. మా ప్రయాణం అనేది సాఫీగా జరగాలని అమ్మ ఎదురుగా వచ్చారండి. ఇలా అందరి వీడ్కోలతో మా ప్రయాణం అనేది హైదరాబాద్ వైపుకి సాగిందండి. ఈ 4 రోజుల ఆనందాలన్నింటినీ కూడా మూట కట్టుకొని సారిగా నా వెంట తీసుకొని వచ్చానండి. ముసిముసి నవ్వులతో అందరికీ బాయ్ బాయ్ చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని మేము మొదలుపెట్టామండి. మధ్యలో మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అక్కలు, అలాగే అన్నయ్యలు, వదినలు, అలాగే మాకు దగ్గర బంధువులైనటువంటి ఇంకొక మామయ్య, వీళ్ళందరూ కూడా అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారా, ఇంకో 2 రోజులు ఉండొచ్చుగా అనే పలకరింపులతో ఆనందంగా వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పుకుంటూ మొదలుపెట్టామండి మా ప్రయాణం. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ 800 కిలోమీటర్ల ప్రయాణానికి స్టార్ట్ అయ్యామండి మేము. మంచును కప్పేసుకొని ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఆనందంగా ఆహ్లాదంగా కనిపించే ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మా ఊరి పొలిమారలో ఉన్నటువంటి మా గ్రామ దేవతలకు నమస్కారం చేసుకుంటూ మా ప్రయాణాన్ని మేము టువర్డ్స్ హైదరాబాదు స్టార్ట్ చేశామండి. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయి, ఆ డిస్టెన్స్ ఎంత, ఎలా ఈ జర్నీ అంతటిని మేము పూర్తి చేశామనేది ఈ వీడియోలో వివరంగా వివరిస్తానండి. మేము శ్రీకాకుళం నుంచి అరౌండ్ 6 o'clockకి బయలుదేరామండి. 2 hours జర్నీ తర్వాత మేము వైజాగ్ చేరుకున్నామండి. వైజాగ్లో కాసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ జర్నీని స్టార్ట్ చేసామండి.
ఎయిర్పోర్ట్ రూట్ నుంచి మేము టువర్డ్స్ మనకి హైదరాబాద్ రూట్ వచ్చే రూట్ నుంచే మేము వచ్చామండి. ఎందుకంటే లిప్ లైన్ నుంచి వస్తే రోడ్స్ కాస్త బాగాలేవండి, అందుకోసమనే మేము సిటీ రూట్నే తీసుకొని వచ్చామండి. నేషనల్ హైవే 16 రూట్నే ట్రావెల్ చేసుకుంటూ ఎర్రవరం చేరుకున్నామండి, ఈస్ట్ గోదావరి జిల్లా. చూస్తున్నారుగా హనుమాన్ టెంపుల్ ఎంత బాగుందో. దీని హైట్ వచ్చేసి 135 ఫీట్స్ అంటండి, చాలా బాగుందండి. తర్వాత మేము నెక్స్ట్ మాకు దర్శనమిచ్చింది గోదావరి తల్లండి. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి గోదావరి. గలగల పారుతున్నటువంటి గోదావరి తల్లి అందాలను చూస్తూ మైమరచిపోతూ చుట్టూ ఉన్నటువంటి గ్రీనరీని అంతటిని చూస్తూ ఎంతలా ఆనందం చెందామంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదండి. ఇదే నేషనల్ హైవే 16 నుంచే మేము ట్రావెల్ చేస్తూ ఉండగానే మాకు ప్రత్తిపాడు అనేది వచ్చిందండి. ప్రత్తిపాడు ఐడియా ఉండొచ్చండి, ఇక్కడ వివేకానంద స్వామి స్టాచ్యూ అనేది 58 అడుగులు ఉంటుందండి, చాలా బాగుంటుంది, మనకి హైవేకి ఆనుకునే ఉంటుందండి. ఇలా నేషనల్ హైవే 16 నుంచే ట్రావెల్ కంటిన్యూ చేశామండి. తర్వాత నేషనల్ హైవే 65ని తీసుకున్నామండి, దీన్ని ఎన్టీఆర్ జగ్గయ్యపేట అని కూడా అంటారు. ఈ రూట్ ద్వారాగా మేము మా జర్నీని కంటిన్యూ చేశామండి. ఇక్కడి నుంచి మనకి నేషనల్ హైవే 65 వస్తుందండి. నియర్ హైదరాబాద్ వరకు కూడా సేమ్ రూట్ని మేము కంటిన్యూ చేసుకొని రామోజీ ఫిల్మ్ సిటీని రీచ్ అయ్యి అక్కడి నుంచి దిల్షుక్ నగర్ నుంచి అమీర్పేట నుంచి కేపీహెచ్బి రూట్కి చేరుకున్నామండి. ఇలా మాకు శ్రీకాకుళం నుంచి కేపీహెచ్బికి రీచ్ అవ్వడానికి అరౌండ్ 800 కిలోమీటర్స్ ట్రావెల్ని మేము చేశామండి, సేఫ్గా రీచ్ అయ్యామండి. నెక్స్ట్ డే అండి, ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి సారీ మొత్తాన్ని సర్దుకుంటున్నానండి. అంటుంటారు కదా వెళ్ళేది 2 బ్యాగులతో వచ్చేది 5 బ్యాగులతో అంటుంటారు కదా, అలా అయిందండి మా పరిస్థితి. ఇప్పుడు తెచ్చుకున్న సారీ సామాన్లు అన్నింటినీ కూడా చక్కగా సర్దుకున్నానండి. అమ్మ ఇచ్చిన పసుపు, కుంకుమ, చీర, అలాగే కొన్ని రకాల పిండి వంటలు, అలాగే అప్పడాలు, వడియాలు అన్నీ ఒకటేంటండి, చాలా పెట్టారండి అమ్మ వాళ్ళు. మాకు సంక్రాంతి అప్పుడు వచ్చిన ఆడపిల్లలకి చలివిడి పెట్టడం కంపల్సరీ అండి, అందుకే అమ్మ వాళ్ళు చలివిడిని కూడా చేశారండి. మేము వస్తా అన్నవరంలో ఆగామండి, అక్కడ ప్రసాదం కూడా తీసుకొని వచ్చాము. అలాగే కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ని కూడా పెట్టారండి. మా పలాస ఫేమస్ జీడిపప్పును కూడా తీసుకున్నారండి. మేము యాత్రలో తీసుకున్నటువంటి శనగలు, ఖజ్జూరం, మిఠాయిలు కూడా అమ్మ పెట్టారండి. తయారు చేసినటువంటి పిండి వంటల్ని కూడా సర్ది పెట్టారండి. అలాగే మాకు ఫేమస్ అయినటువంటి కొన్ని అప్పడాలని కూడా పెట్టారండి. మేము వస్తా కొనుక్కొచ్చిన పూతరేకులు ఒకటేంటండి అన్నీను, ఇవి సర్దుకున్నప్పటికీ నాకు ఒక రోజు పట్టిందండి. మా పుట్టింటి వాళ్ళ ప్రేమాభిమానాల్ని సారీగా మూట కట్టుకొని నా వెంట తెచ్చుకున్నారండి. గడిచిన మధురమైన క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ మొహం పైన చిరునవ్వుతో మళ్ళీ నా రొటీన్ లైఫ్ని నేను స్టార్ట్ చేశానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.